కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం పట్ల డాక్టర్ పత్తిపాక మోహన్ సంతోషం వ్యక్తం చేశారు బాలల తాత బాపూజీ గేయ కథగ్గాను ఈ పురస్కారం వరించడం గొప్పగా ఉందన్నారు పిల్లల్లో సాహిత్యం పెంపొందించడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని అటు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా పిల్లలకు పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడాలంటున్న పత్తిపాక మోహన్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్ కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై రెండు గాను డాక్టర్ పత్తిపాక మోహన్ పురస్కారం భరించింది ప్రస్తుతం మనతో పాటు పత్తిపాక మోహన మోహన్ గారు ఉన్నారు దీ బాలల తాత బాపూజీ అనే గేయ రచయిత గాను గేయ కథక్ గాను ఈ అవార్డు భరించింది ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ముందుగా శుభాకాంక్షలు సార్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ధన్యవాదాలు సంతోషంగా ఉంది సాహిత్య అకాడమీ పురస్కారం అనేది ఏ సాహిత్యవేత్తగా లభించినప్పుడు సంతోషంగా ఉంటుంది నాకు కూడా అట్లాగే ఉంది అందులో బాల సాహిత్యంలో రావడం అనేది నాకు ఇష్టమైన బాల సాహిత్యంలో సాహిత్య అకాడమీ పురస్కారం రావడం అనేది మరింత ఆనందంగా ఉంది ఒక కవిగా మిమ్మల్ని ప్రభావితం చేసిన రచనలు మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయితలు నేను పుట్టి పెరిగింది ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో బాల్యం నుంచి కూడా నా మీద మా తాత బ్రహ్మశ్రీ పతిపాక శంకరయ్య గారు యోగి తన ప్రభావం ఉంది తర్వాత నా బాల్యం అంతా కూడా అప్పుడు ఈ టీవీలు ఇవన్నీ లేవు కాబట్టి మా మేనత్త ఉండేది ఇంద్రక్క ఆమె కథలు చెప్పేది మా పెద్ద తాత విశ్వనాథ్ తాత అని ఆయన ప్రతి చందమా పుస్తకం తెప్పించేది ఆ పుస్తకం బైండింగ్ చేసి పెట్టేవాడు తర్వాత అన్నమ్మ అని మా తాత సోదరు ఉండేది మన చెల్లెలు తను మాకు చిన్నప్పుడు పద్యాలు నేర్పేది ఇట్లా వీళ్ళందరి ప్రభావం నా మీద ఉంది ఆ తర్వాత నేను విద్యార్థిగా కవిత్వం రాయడం ప్రారంభించినప్పుడు మహాకవి నారాయణ రెడ్డి గారి ఆయనను చూసే నేను హైదరాబాద్ దాకా నడిచి వచ్చిన ఇప్పటికీ కూడా వారి ప్రభావం నా మీద ఉంది సో కవిగా ఎన్నో రచనలు చేశారు అనువాదకుడిగా రచనలు చేశారు బాల సాహిత్యాన్ని ఎంచుకోవడానికి నేను చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాలే కారణం ఎందుకంటే అప్పుడు నాకు టీవీలు ఇవన్నీ కాబట్టి పుస్తకాలు చదివే వాళ్ళం ఇప్పుడు పిల్లలకు ఇవన్నీ రావడంతో పుస్తకాలకు దూరం అవుతున్నారు సో మనం బాలలకు సాహిత్యాన్ని అందిస్తే బాగుంటుంది నేను చదువుకున్నది నేను విన్నది నేను కొత్తగా ఇది రాయలేదు నేను చదివింది నేను విన్నది నాకు తెలిసింది అన్నిటికంటే మించి ఎక్కువగా పిల్లలతో నేర్చుకునేదే నేను రాయడం జరిగింది అట్లా దాదాపు ప్రతి సంవత్సరం మా పిల్లల పుట్టినరోజు సందర్భంగా కావచ్చు లేదు ఇతరత్ర ఫంక్షన్లప్పుడు కావచ్చు పిల్ల కవితను రాసిన విమర్శ రాసిన ఏది రాసినా బాల సాహిత్యం తప్పకుండా అచ్చువేసేది అట్లా 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 ఆ తర్వాత ఎన్బీటీలో ఉద్యోగం వల్ల నన్ను మరింతగా బాల సాహిత్యం ఆకర్షింది కారణం ఏంటంటే ఉద్యోగంలో బాధ్యతగా కూడా బాల సాహిత్యం కోసం పనిచేయడం అనేది నాకు ఒక కొత్త వాతావరణాన్ని ఇచ్చింది దానికి తోడు పిల్లలతో కలిసి పనిచేయడం కార్యశాల తెలంగాణలో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను ఇవల్ల నేనాలాంటి రా సాహిత్యవేత్తలు రాయడం వేరైతే తెలంగాణలో దాదాపు మూడు వందల పుస్తకాలు బడి పిల్లలు రాసిన పుస్తకాలు వచ్చినాయి అంతమంది పిల్లలతో గడపడం అంతమంది పిల్లల కార్యశాలతో ఉండడం వల్ల ఆ పిల్లలను చూసి నేర్చుకున్నదే నేను ఈ పుస్తకాల్లో రాశాను అంతే తప్ప నేను కొత్తగా రాసింది ఏమీ లేదు మార్మూల గ్రామం నుంచి వచ్చిన వారు కేంద్ర సాహిత్య అకాడమీ వరకు వెళ్ళారు ఇటు అంటే నాకు సంతోషంగా ఉంది నేను వచ్చింది చేనేత కుటుంబం నుంచి పౌరులం మృతి వ్యాపారం నుంచి వ్యాపార కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా నా మొదటి ఉపాధ్యాయుడు టంకసాల దేవదాసరావు గారు అని ఏడో తరగతిలోనే నాకు మైక్ ఇచ్చారు ఆయన మైక్ ఇచ్చి నాతో కవిత్వం చదివించడం వ్యాఖ్యానం చేయించడం చేశారు కాబట్టి వాళ్ళందరి అక్కడ నా నాకు ఓనమాలతి ఇచ్చిన సార్ నుంచి విశ్వవిద్యాలయంలో నాకు పిహెచ్డి గైడ్గా ఉన్న ఆచార్య కిషన్ రావు గారి వరకు వీళ్ళందరి స్ఫూర్తి ఆశీస్సులు ప్రోత్సాహమే నన్ను ఇక్కడ దాకా నడిపించినాయి సరే ఈ అవార్డు విషయం అన్నారు యాదృచ్ఛికంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి అది ఈ సందర్భంగా నాకు కూడా చెప్పాలనిపించింది నేను పుట్టింది పంతొమ్మిది వందల రెండులో అప్పుడు స్వాతంత్ర భారత రైతోత్సవాలు జరుపుకున్నాం నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటి యోజన పురస్కారం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో అప్పుడు స్వతంత్ర భారత స్వర్ణోత్సవాలు జరుపుకున్నాం ఇప్పుడు సాహిత్య అకాడమీ అవార్డు నాకు వచ్చింది ఇరవై రెండులో ఇది స్వతంత్ర భారత అమృతోత్సవాన్ని జరుపుకున్నాం ఈ యాదృచ్ఛికంగా అయిన ఈ మూడు సంఘటనలు ప్రధానమైనటువంటి మూడు సందర్భాల్లో రావడం అనేది నాకు ఒక గుర్తింపుగా ఒక గుర్తుగా ఉంటుందని భావిస్తున్నాను పిల్లల్లో సాహిత్యాన్ని పెంపొందించేందుకు వారు ఎలాంటి పుస్తకాలు అయితే ఇష్టపడతారు సార్ ఏమీ లేదు ఇప్పుడు నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను మన నేను కానీ మీరు కానీ మనకంటే ముందు తరం కానీ ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అని లేవు కాబట్టి పుస్తకాలు చదువుకున్నాం ఇప్పటి పిల్లలు కూడా మనం అంటాం మా పిల్లలు పుస్తకాలు చదువురోని అని నువ్వు పుస్తకాలు పిల్లలకు అందించు అందించినప్పుడు తప్పకుండా చదువుతారు పిల్లలకు వాళ్ళకు నచ్చిన పుస్తకాల్ని మనం అందించాలి తప్ప బలవంతంగా మనకు నచ్చిన పుస్తకాలని ఇస్తే కష్టం కాబట్టి నేను ఒకటే అంటాను పిల్లలకి మనం అన్ని వస్తువులు ఇచ్చినట్టు చార్జెట్లు ఇచ్చాం తర్వాత ఫోన్లు ఇస్తున్నాం ల్యాప్టాప్లు ఇస్తున్నాం కంప్యూటర్లు ఇస్తున్నాం కొత్త కొత్త చెప్పులు ఇస్తున్నాం బట్టలు ఇస్తున్నాం అట్లాగే పుస్తకాలని కూడా ఇవ్వండి పుస్తకాన్ని ప్రేమించిన మనిషి ప్రపంచాన్ని ప్రేమిస్తాడు పుస్తకం జెండాలాగా ఎగరగలిగిన మనిషి మన మువ్వన జెండాను కూడా ప్రపంచవ్యాప్తంగా ఎగర ఎగరే చేస్తాడు నిన్న మనం ఇంటింటికి జెండా పండుగ చేసుకున్నాం అట్లాగే ప్రతి పిల్లాడి చేతికి ఒక పుస్తకాన్ని ఇద్దాం ఇవాళ మనం బయటకు వెళ్ళినప్పుడు ప్రతి దగ్గర ఆట వస్తువులు చూస్తున్నాం చర్చికి వెళ్తే చర్చిలో పుస్తకాలు పెట్టండి అక్కడ క్రైస్తవ మతానికి సంబంధించి పెట్టిన నష్టమేం లేదు మసీదుకి వెళ్తే మసీదులో పుస్తకాలు పెట్టండి పిల్లలు మసీదుకి వస్తారు గుడికి వెళ్తే గుడిలో పుస్తకాలు పెట్టండి పిల్లలు గుడికి వస్తారు అన్ని ప్రాంతాల్లో ఆట వస్తువులను పెడుతున్నాం కానీ పుస్తకాలు పెట్టడం లేదు పుస్తకాల్ని పిల్లలకు అందించినట్టయితే ఒక కొత్త సంస్కృతినే కాదు ఒక కొత్త తరాన్ని గొప్ప వారసత్వాన్ని అందించిన వాళ్ళవుతాం కాబట్టి పిల్లలకు ఏ సందర్భంలోనైనా పుస్తకాన్ని అందించండి పుస్తకాన్ని అందిద్దాం పిల్లలకు సంబంధించి రచనలకు సంబంధించి కానీ రచయితలు రచయితలు కానీ వారు ఎలాంటి ప్రోత్సాహం అందించాలి ఎలాంటి రచనలు రావాల్సిన అవసరం ఉంది ఇవాళ బాల సాహిత్యం అద్భుతంగా వస్తుంది అది అనేక కారణాలు కావచ్చు సాహిత్య అకాడమీ పురస్కారం కావచ్చు ఇతర గుర్తింపు కావచ్చు ఇతర భారతీయ భాషల్లోకి పోవడం కావచ్చు ఇవాళ తెలుగులో అద్భుతమైన బాల సాహిత్యవేత్తలు ఉన్నారు చాలా అద్భుతంగా రాస్తున్నారు నాకు సాహిత్య అకాడమీ వరకు ఈ పుస్తకం పోయింది కాబట్టి దీనికి గుర్తింపు వచ్చింది కానీ నాలాగా సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవాల్సిన వాళ్ళు తెలంగాణలో ఒక వంద మంది ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల మంది పైగా వెళ్తారు మనకు సో పిల్లల్లో సాహిత్యాన్ని పెంపొందించేందుకు అటు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు చర్యలు కొంద తల్లిదండ్రులు లేదా కొన్ని ఉపాధ్యాయులు కొంతమంది ఉపాధ్యాయులు చక్కటి బోధన చేస్తున్నారు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఉర్దూ కానీ వాళ్ళ సబ్జెక్టులో వాటితో పాటు సాహిత్యాన్ని కూడా అందించినట్టయితే ఎంత గొప్ప విద్యార్థిగా ఎంత గొప్ప మార్కులు తెచ్చుకుంటాడో సంస్కారవంతుడుగా అంతకంటే గొప్ప పౌరుడుగా ఎదుగుతాడు కాబట్టి టెక్స్ట్ బుక్తో పాటు ఇతర పుస్తకాలు అందించాలి మనం అలా చదువుకున్నాం కాబట్టి ఇవాళ మనం మన స్థానాల్లో మనం ఉన్నతంగా నిలవగలిగినాం మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం అబ్దుల్ కలాం కావచ్చు అబ్దుల్ కలాం గారి నుంచి మొదలుపెట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దాకా ఐఏఎస్ ఆఫీసర్లు వదిలిపెట్టి మన మా మామూలు స్కూల్ టీచర్ వరకు కూడా తను తన బాల్యం చదువుకున్న పుస్తకాన్ని గురించి తన పుస్తకాన్ని ఏ విధంగా తనను మనిషిగా మలిచిందో చెప్తాడు కాబట్టి మనం ఈ తరానికి వారసత్వంగా బంగ్లాలు కార్లు అన్ని ఇస్తున్నాం దానితో పాటు ఒక్క పుస్తకాన్ని మంచి పుస్తకాన్ని అందించండి మరో అబ్దుల్ కలాం మన ఇంట్లో ఎదుగుతాడు మరో ముఖ్యమంత్రి మన ఇంట్లో ఎదుగుతాడు మరో ఐఏఎస్ ఆఫీసర్ మన ఇంట్లో ఎదుగుతాడు అన్నింటికీ మించి మరో మంచి ఉపాధ్యాయుడు మన ఇంట్లోంచే వస్తాడు కాబట్టి పుస్తకాన్ని అందిద్దాం అంతే దానికి మించిన వారసత్వం లేదు పుస్తకాన్ని అందిద్దాం దానికి మించిన సంస్కృతి లేదు పుస్తకాన్ని అందిద్దాం దానికి మించిన జెండా లేదు పుస్తకాన్ని అందిద్దాం అది తీర్చిదిద్దినట్టు మరొక ఏది కూడా పిల్లల్ని తీర్చిదిద్దదు సో ఇంకా పిల్లల గురించి ఇంతగా చేస్తున్నారు రాబోయే రోజులు నేను నా ఉద్యోగరీత్యా పిల్లల కోసం పనిచేస్తున్నట్టే బాల సాహిత్యంలో కూడా నా నాకు ఇది పిల్లలకు పనికొస్తుంది అనుకున్నది నేను రాస్తాను అది పిల్లలు నచ్చితే వాళ్ళు స్వీకరిస్తారు నచ్చకుంటే దాన్ని పక్కకు పెడతారు అట్లా పిల్లలు స్వీకరించినప్పుడు సంతోషంగా ఉంటుంది నేను గతంలో రాసిన చాలా పుస్తకాలలో పిల్లలకు సంతోషాన్ని కలిగించిన పుస్తకాలు ఉన్నాయి థ్యాంక్ యూ సార్ బాలల తాత బాపూజీ గేయ కథ గాను కేంద్ర సాహిత్య బాల సాహిత్య పురస్కారం లభించడం పట్ల మోహన్ గారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ అటు పాఠ్యాంశాలతో పాటు ఇటు సాహిత్యానికి సంబంధించి కూడా వారిలో ఎంకరేజ్ చేయాలి వారిని ప్రోత్సహించాలి తద్వారా ఈ పోటీ ప్రపంచంలో సాహిత్యాన్ని కూడా వారు అలవరుచుకునే పరిస్థితి ఉంటుంది అని కూడా మోహన్ గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ చందుతో మహేష్ టీ న్యూస్ హైదరాబాద్